ఈ రోజు మనం చూడబోయేటటువంటి టాపిక్ తెలంగాణకి సంబంధించినటువంటి అంశం. తెలంగాణ డబుల్ ధమాకా అట్ యునెస్కో. మనందరికీ యునెస్కో గురించి తెలుసు, రైట్? యునైటెడ్ నేషన్స్ కల్చరల్ ఆర్గనైజేషన్ అంటూ ఉంటాం. అయితే సాంస్కృతిక విషయాల పట్ల ఇప్పుడు పెరుగుతున్నటువంటి అధునాతన సమాజంలో కాస్త తెలియనటువంటి ఒక భావం ఉంది. అంటే మన సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ మనం మాటల్లో చెప్పేదానికన్నా చేతల్లో చూపించేది అనేటటువంటిది చాలా తక్కువగా ఉంది. మన సంస్కృతికి ప్రతిరూపాలైనటువంటి కొన్ని కట్టడాలు ఉన్నాయి, పురాతన కట్టడాలు. మనకున్నటువంటి టెంపుల్స్ కావచ్చు, లేదంటే అనేక రాజ్యాలలో రాజవంశాలలో ఎంతోమంది రాజులు నిర్మించినటువంటి అద్భుతమైనటువంటి కళాకృతులు కావచ్చు. వీటిలన్నింటినీ కూడా ఇప్పుడున్నటువంటి ఆధునిక సమాజంలో మనం మర్చిపోయామనే చెప్పాలి. ఎందుకంటే అలా మర్చిపోకపోయి ఉండి ఉంటే ఈ రోజున మన దేశంలో ఎన్నో పురాతన కట్టడాలు ఉన్నప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి కొన్ని అంశాలను మాత్రమే మనం ఎక్కువగా పర్యాటక రంగంలో ప్రస్తావిస్తున్నాం. సో ఇలా ప్రపంచంలో కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. పెరుగుతున్నటువంటి ప్రపంచీకరణ, ఆధునిక సమాజము, ఇంటర్నెట్ ఎరా, అలాగే మోడర్నైజేషన్, వీటన్నిటిలో భాగంగా మనిషి తన తాలూకా మూలాలను మర్చిపోతున్నాడు. వీటిలన్నింటినీ గుర్తు చేద్దాం అనేటటువంటి ఆలోచన ఎక్కడో ఎవరికో ఏ వ్యవస్థకో ఒక ఆలోచన వస్తుంది. అటువంటి ఒక ఆలోచన ఐక్యరాజ్య సమితిలో వచ్చిన కారణంగా ఈ యునెస్కో అనేటటువంటి దాన్ని మొదలుపెట్టడం జరిగింది. సో ఈ యునెస్కో ఏం చేస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రకాలుగా ఉన్నటువంటి సాంస్కృతిక విషయాలు ఏవైతే ఉంటాయో, సామాజిక సాంస్కృతిక విషయాలు, వీటిని గుర్తిస్తూ ఉంటుంది. దానికి రకరకాల ట్యాగులు పెట్టింది. యునెస్కో హెరిటేజ్ సైట్స్ అని, యునెస్కో కల్చరల్ హెరిటేజ్ సైట్స్ అని, ఇలా రకరకాల పేర్లు ఉంటాయి. ఈ మధ్యకాలంలో యునెస్కో ఆసియా పసిఫిక్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్, దీనికి సంబంధించి ఒక చిన్న సదస్సు జరిగింది. సదస్సు అని అనేకన్నా అవార్డులు ఇచ్చారని చెప్తే బాగుంటుందేమో. సో అవార్డు సెరమనీ జరిగింది. ఇది బ్యాంకాక్లో జరిగింది, థాయిలాండ్లో బ్యాంకాక్లో జరిగింది. ఈ బ్యాంకాక్లో ఆసియా పసిఫిక్ రీజన్, ఈ రెండే ఉంటాయి, యూరోపు అవన్నీ ఉండవు. సో ఈ ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక పురాతన కట్టడాలు, పురాతన అనేకన్నా సాంస్కృతిక కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటికి కొన్ని అవార్డులు ఇచ్చారు. అందులో ముంబైలో ఉన్నటువంటి ఛత్రపతి శివాజీ మ్యూజియంకు దానికి అవార్డు వస్తే, మన తెలంగాణలో రెండు యూనో ప్లేసెస్కి అవార్డు వచ్చింది. ఆల్రెడీ నేను ఇక్కడ చూపించాను, కుతుబ్షాహీ టోమ్స్. మనకి దాదాపుగా 17-18 శతాబ్దాల్లో కుతుబ్షాహీ రాజవంశాలు పరిపాలించాయి తెలంగాణని. తెలంగాణలో దాదాపుగా 16 సంస్థానాలు ఈ కుతుబ్షాహీ డైనెస్టీ కిందనే వచ్చాయి. కులీ కుతుబ్షా, యూనో అల్ ముల్క్, ఇట్లా జంషిద్, రకరకాల వ్యక్తులు ఉన్నారు. సో ఇందులో ఈ కుతుబ్షాహీ టూమ్స్కి సంబంధించి మనకి స్టెప్డ్ వెల్స్ అని ఉంటాయి. అంటే కరెక్ట్గా చెప్పాలంటే మెట్లు ఉండే బావులు తెలుగులో. వీటిని కుతుబ్షాహీల కాలంలో బౌలీస్ అని అనేవారు. మనకు కూడా హైదరాబాద్ దగ్గరలో ఒక బౌలీ ఉంది, అంటే కుతుబ్షాహీ టూమ్స్ అంటేనే హైదరాబాదు. ఈ బౌలీలో మనకి ఇప్పుడు దుర్గం చెరువు ఉంది చూశారు, దుర్గం చెరువు పైన ఒక వైరిడ్ బ్రిడ్జ్ కట్టారు. ఈ దుర్గం చెరువు నుంచి ఆ కుతుబ్షాహీ టూమ్లో ఉన్నటువంటి ఒక బావికి నీరు వెళ్ళేటట్టు ఆ రోజుల్లో సెట్ చేశారట. ఈ బావిలోంచి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలకి నీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. సో ఆ రకంగా మీరు చూస్తే కుతుబ్షాహీ టూమ్స్ ఒకటి, అలాగే దోమకొండ ఫోర్ట్ అని మనకు ఒకటి ఉంది రాజేశ్వరరావు ఆ కాలంలో, దాదాపుగా అది కూడా 18వ శతాబ్దమే. కుతుబ్షాహీ రాజవంశీల కింద అనేక సంస్థానాల్లో ఇది ఒక సంస్థానం. వాళ్ళకి ఇప్పుడంటే మీకు అదేదో చిన్న లైబ్రరీలా కనిపిస్తుందండి, కానీ ఆ రోజుల్లో అది పెద్ద కోట. సో ఆ కోటను కూడా ఇప్పుడు గుర్తించడం జరిగింది. అయితే ఈ రెండింటిని ఎందుకు ఇప్పుడు గుర్తించారు అంటే, ఈ మధ్యకాలంలో ఇటువంటి కొన్ని పురాతన కట్టడాలను ప్రైవేటు వ్యక్తులు లేదా ప్రైవేటు కంపెనీలు వాళ్ళ ఆధీనంలోకి తీసుకుని వాటిని మళ్ళా రీకన్స్ట్రక్ట్ చేశారు. సో ఇప్పుడు ఈ దోమకొండ ఫోర్ట్ అంటే వాళ్ళ సంస్థానంలో ఉన్నటువంటి ఇప్పుడు సమకాలీనులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకొని ఒక ఆర్కిటెక్ట్ని పిలిపించి ఆ ఆర్కిటెక్ట్ ద్వారా ఈ కోటను మళ్ళీ పునర్నిర్మింపజేశారు. అలాగే కుతుబ్షాహీ టూమ్స్ కూడా ఒక చిన్న సంస్థ వాటిని తీసుకొని ఆ బావుల్ని బాగు చేసింది. అందులో భాగంగా రీకన్స్ట్రక్ట్ అయినటువంటి కల్చరల్ హెరిటేజ్ సైట్స్ కాబట్టి తెలంగాణలో రెండు ప్లేస్లని, అది ముఖ్యంగా ఒకటేమో కామారెడ్డి జిల్లాలో ఉంది, ఇంకొకటేమో మన హైదరాబాద్లోనే ఉంది.
సో ఈ రెండింటిని గుర్తించడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో మనం ఇది చూస్తున్నాం. కాబట్టి వై న్యూస్ యునెస్కో ఏషియా పసిఫిక్ అవార్డ్స్ ఫర్ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్, అంటే మనకు ఉన్నటువంటి సాంస్కృతిక కట్టడాలు ఏవైతే ఉంటాయో వాటిని పరిరక్షించేటటువంటి ఒక బాధ్యత తీసుకున్న ఆ ప్రదేశాలకు ఈ అవార్డులు ఇస్తారు. కుతుబ్షాహి టూమ్స్, దోమకొండ ఫోర్ట్, ఇవన్నీ మనం చూసే ప్రయత్నం చేద్దాం. న్యూస్లో ఎందుకు ఉంది, ఆల్రెడీ చెప్పాను కదా, ఛత్రపతి శివాజీ మహారాజ్ వాస్తు సంగ్రహాలయ మ్యూజియం, ఇది ఈ మధ్యకాలంలో బాగా పాడైతే దీన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారు. దీనికి అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే ఒక అవార్డును ప్రకటించారు. ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను, యునెస్కో ఏషియా పసిఫిక్ అవార్డ్స్ ఫర్ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్ అనేటటువంటి ఈ అవార్డుల్లో చాలా కేటగిరీలు ఉన్నాయి. ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్క అవార్డు వచ్చింది. నేను ఆ అవార్డులు కూడా మీకు రాశాను ఇక్కడ, నేను అవి చూపిస్తాను. అది చూసే ముందు 6 దేశాల నుంచి 13 ప్రాజెక్టులను ఎంచుకున్నారు. దాదాపుగా ఇండియాలో మనకి 3-4 అవార్డులు వచ్చాయి. ఆఫ్ఘనిస్తాన్, చైనా, ఇండియా, ఇరాన్, నేపాల్, థాయిలాండ్, ఇంకా చాలా దేశాలు ఉన్నాయి. తెలంగాణ స్కోర్స్ డబుల్ విన్ అట్ యునెస్కో హెరిటేజ్ కన్జర్వేషన్ అవార్డ్స్. ఇది న్యూస్ పేపర్లోంచి వచ్చినటువంటి అంశం. సో యునెస్కో ఏషియా పసిఫిక్ అవార్డ్స్, ముందు అసలు ఈ అవార్డ్స్ గురించి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం, తర్వాత మిగతా విషయాలు చూద్దాం. ఈ 2000 సంవత్సరం నుంచి కూడా ఈ యునెస్కో ఏషియా పసిఫిక్ అవార్డ్స్ ఫర్ కల్చరల్ కన్జర్వేషన్ అనేటటువంటిది ఇస్తున్నారు. అయితే ప్రభుత్వం చేపట్టినటువంటి కొన్ని ప్రాజెక్టులకు ఇవ్వకుండా ప్రైవేటు వ్యక్తులు కానీ ప్రైవేటు సంస్థలు కానీ పాతబడిపోయినటువంటి సాంస్కృతిక కట్టడాలు లేదా ఆ ప్రదేశాలను వాళ్ళ బాధ్యతగా తీసుకున్నటువంటి ప్రైవేటు వ్యక్తులకు లేదా ప్రైవేట్ సంస్థలకు ఈ అవార్డులను ఇస్తున్నారు. అంటే ఎందుకు దీనివల్ల ఇవ్వడము అంటే, పద్మశ్రీ ఎందుకు ఇస్తాం, పద్మవిభూషణ్ ఎందుకు ఇస్తాం? అలా చూసి కొంతమంది మన దేశంలో లేదా మన సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు, ఒక్కొక్క రంగంలో అద్భుతమైనటువంటి ప్రతిభ కనబరిచినటువంటి వ్యక్తులకు గుర్తింపునిస్తే, ఈ గుర్తింపుని చూసి మరికొంతమంది వ్యక్తులు స్ఫూర్తిని పొందుతారు. ఎప్పుడు కూడా మన పూర్వీకులను చూసి మనం స్ఫూర్తిని పొందాలి. మన పూర్వీకులే మనకు స్ఫూర్తి ప్రదాతలు. సో ఈ స్ఫూర్తి ఎప్పుడైతే మన సమాజంలో ఉంటుందో, ఒక సమాజంలో మనందరం కూడా ఈ స్ఫూర్తిని ఇంధనంగా చేసుకొని రాబోయేటటువంటి తరాలకు స్ఫూర్తినిస్తాం. సో ఎప్పుడు కూడా ది స్పిరిట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ది స్పిరిట్ ఈజ్ ద హోప్. సో కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇలా ఏ ప్రైవేటు వ్యక్తులు, ఏ ప్రైవేట్ సంస్థలు అయితే ఇలా కొన్ని చారిత్రక కట్టడాలను బాగు చేస్తున్నారు, వాళ్ళకి అవార్డులను ఇస్తున్నారు. ఇది ఒకటి. అలాగే 2020లో యునెస్కో స్పెషల్ రికగ్నిషన్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్, అంటే సుస్థిర అభివృద్ధి, ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులకు సంబంధించి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఆ ప్రయత్నాలను కూడా గుర్తింపునివ్వాలనేటటువంటి అంశంతో ఈ 2020లో కూడా ఇదే అవార్డ్స్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ కూడా ఒక అవార్డును ప్రకటించారన్నమాట. సో ఇదేంటంటే, కాంట్రిబ్యూషన్ ఆఫ్ కల్చరల్ హెరిటేజ్ టు సస్టైనబుల్ డెవలప్మెంట్, అంటే మన పూర్వపు కట్టడాలు ఏవైతే ఇప్పుడున్నటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్కి పనికొస్తాయో ఆ కట్టడాలను కూడా గుర్తిస్తున్నాం. సో యునెస్కో ఏషియా పసిఫిక్ అవార్డ్స్ అనేవి ఎవరిస్తారు? ఆబ్వియస్గా యునెస్కోయే ఇస్తుంది. కాకపోతే దీంతోపాటు ఒక వ్యక్తి ఉన్నాడు, ఎంగ్ టెంగ్ ఫాంగ్. నేను మరీ చైనా భాష మాట్లాడినట్టు ఉంటుంది, ఎందుకంటే వీటిని మనం సరిగ్గా ప్రొనౌన్స్ చేయలేము, బట్ స్పెల్లింగ్ అయితే మాత్రం అదే, ఎంగ్ టెంగ్ ఫాంగ్ అనేటటువంటి. ఈ వ్యక్తికి ఒక ట్రస్ట్ ఉంది, ఫౌండేషన్, చారిటబుల్ ఫౌండేషన్ ఉంది. ఈ వ్యక్తి యునెస్కో కలిసి ఇస్తున్నారు అవార్డులు. సో ఇప్పుడు వచ్చిన అవార్డులు, అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ ముంబైలో ఉన్నటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ వాస్తు సంగ్రహాలయ మ్యూజియంకి వచ్చింది. అవార్డ్ ఆఫ్ డిస్టింక్షన్ గోల్కొండ, ఇంకా చాలా ఉన్నాయి, నేను అవి రాయలేదు, వేరే దేశాలకు కూడా వచ్చాయి. నేపాల్లో కూడా ఒకటి వచ్చింది, చైనాలో కూడా ఒకటి వచ్చింది, మనకెందుకు, మన అవార్డులు చాలు మనకి. మెరిట్ అవార్డు వచ్చేసి బైకులా స్టేషన్ ముంబై ఒకటి, దోమకొండ ఫోర్ట్ తెలంగాణ. సో కేవలం తెలంగాణకి మాత్రమే 2 అవార్డులు వచ్చాయి, అంటే ముంబైకి కూడా వచ్చాయి అనుకోండి, అది వేరే విషయం. సో తెలంగాణకు కూడా 2 అవార్డులు వచ్చాయి. సో కుతుబ్షాహి టూమ్స్ గురించి కనుక మీరు చూస్తే, ఇది మన అందరికీ తెలిసినటువంటి అంశమే. మన గోల్కొండ ఫోర్ట్కి బాగా దగ్గరలో ఉంటాయి కుతుబ్షాహి టూమ్స్. ఇప్పుడు ఆ మధ్యలో బాగా ఇల్లులు అవి వచ్చేసి చాలా అర్బన్ ఏరియా అయిపోయింది అనుకోండి, కానీ ఒకప్పుడు అది సంస్థానము. సో మనకి 16-17వ శతాబ్దాల్లో కుతుబ్షాహి డైనెస్టీ ఉంది. మనకి కులీ కుతుబ్షా కాంప్లెక్స్లో మనకి 6 బౌలీలు ఉన్నాయి, అంటే ఈ స్టెప్పడ్ వెల్స్ ఏవైతే ఉన్నాయో వాటినే బౌలీ అని పిలుస్తారు. ఈ బౌలీ ఒక్కొక్క ప్రదేశం నుంచి కూడా నీటిని సంగ్రహించి ఎండాకాలంలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆర్చిడ్స్, అంటే మనకి ఏమైనా కొన్ని కొన్ని ప్లాంటేషన్ క్రాప్స్ ఇట్లాంటి వాటికి నీటి సౌకర్యాన్ని కల్పించేవారట. సో దే ఆర్ క్రియేటెడ్ టు ఇరిగేట్ ద అడ్జసెంట్ ఆర్చిడ్స్.
సో ఇదిగో ఇదే స్టెప్ వెళ్ళి చూడండి, అంత నాచు పట్టేసి గోరాతి గోరంగా ఉంది కదా. దీన్ని ఒక అడాప్ట్ చేసుకొని ఏం చేశారంటే నీట్గా క్లీన్ చేసి దీన్ని మళ్ళా ఆ పాత దాని యొక్క యూనో విజిబిలిటీ వచ్చేటట్టుగా చేశారు. సో స్టెప్ వెల్స్ ఆఫ్ గోల్కొండ, అలాగే దోమకొండ ఫోర్ట్, ఇది కామారెడ్డి యూనోలో ఉంది ఇది. సో ఇది కూడా ఒక ప్రైవేట్ ఇనిషియేటివ్. ఆ దోమకొండ సంస్థానంకి చెందినటువంటి కుటుంబం దీన్ని మళ్ళీ దత్త తీసుకొని అది కల్చరల్ హెరిటేజ్ సైట్, ప్రభుత్వ ఆధీనంలో ఉంది, మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్ట్ చేశారనమాట. సో ఈ సంస్థానం కుతుబ్ షాహీ డైనెస్టీ, అసఫ్ జాహీల డైనెస్టీలో ఉండేది. 1786 అంటే 18వ శతాబ్దంలో రాజరాజేశ్వరరావు వన్ ఆయన కట్టాడు ఇది. వాళ్ళ తర్వాత ఇంకా చాలా డైనెస్టీలు వచ్చే వాళ్ళకి, బట్ ఈ లోపు మనకి మొత్తం సంస్థానాలన్నీ కూడా బ్రిటిష్ ఆధీనంలోకి వెళ్ళాయి. సో ద ఫోర్ట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ ఆన్ ఏ సర్క్యులర్ ప్లాన్, అలాగే అంటే ఇలా గుండ్రంగా ఉంటుంది. దీనికి రెండు దారులు ఉంటాయి, అంటే తూర్పు పడమర అభిముఖంగా కట్టారు ఇది. ఒకటేమో తూర్పు, ఒకటేమో నార్మల్ గుమ్మం, ఇంకోటేమో వెనక గుమ్మం. సో తూర్పు పడమర గుమ్మాలు ఉన్నట్టుగా కట్టారు. రెండు ప్యాలెస్లు, లోపల ఒక గుడి కూడా ఉంటుంది, బాగా ఎత్తుగా టెంపుల్ కాంప్లెక్స్ ఉంటుంది, మీరు ఎప్పుడైనా ఇంటర్నెట్లో చూడండి. సో హైదరాబాద్లో నిజాముల్లో దాదాపుగా మనకి 16 సంస్థానాలు ఉండేవి. దాని తర్వాత అషఫ్ జాహీల్లో కూడా వీళ్ళు సంస్థానంగా ఉన్నారు. సో ఇది ఆ ఫోర్ట్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత రూపం అది. సో కులుబ్ కుతుబ్ షాహీ లీనియేజ్కి సంబంధించి 1518 ఎవరి చేత ఆ లీనియేజ్, ఆ కులుబ్ కుతుబ్ షాహీ వంశం అనేటటువంటిది స్థాపించబడింది? మంచి క్వశ్చన్, మీ అందరికీ తెలుసు హైదరాబాద్ సంస్థానం వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా మనం ఆన్సర్ చెప్పాలి. సో కుతుబ్ షాహీ రాజవంశం తెలంగాణ ప్రాంతానికి అన్ని రంగాల్లో చేసినటువంటి కృషి, అంటే సామాజిక ఆర్థిక రాజకీయ అన్ని రంగాల్లో, విద్యారంగం అన్ని రంగాల్లోని చెప్పాలి మీరు, అలాగే ఇరిగేషను నీటిపారుదల అన్ని రంగాల్లోని 200 పదాల్లో మాత్రమే, ఎస్సే కాదు అది, ఓకే 200 పదాల్లో రాయండి.